हाय एवरीवन, दिस इज रमेश। वेलकम टू रमेश सर मैथ्स क्लास। मैं 10th मैथ्स लो भागंगा कोऑर्डिनेट ज्योमेट्री ने चैप्टर ने डिस्कस చేస్తున్నా కదా। ఆల్్రెడీ ఈ చాప్టర్ లో 5 పార్ట్స్ ని అప్లోడ్ చేయడం జరిగింది। ఆ 5 పార్ట్స్ లో కూడా ఈ చాప్టర్ లోని చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ముఖ్యంగా డిస్టెన్స్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా, మిడ్ పాయింట్, అలాగే సెంట్రాయిడ్ ఇట్లాంటి ఫార్ములాస్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ ని, అలాగే కొన్ని ముఖ్యమైన ప్రాబ్లమ్స్ అంటే డూ దీస్, ట్రై దీస్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 7.2 వరకు అన్ని ప్రాబ్లమ్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది। ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అక్కడ నుంచి చూడొచ్చు। ఈ రోజు పార్ట్ 6 లో భాగంగా మరొక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనే టాపిక్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం। ఓకే, మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడే ఫార్ములాను కూడా డిరైవ్ చేయవచ్చు, అయితే అది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది, కానీ అది ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం లేదు కాబట్టి మనం డైరెక్ట్ గా ఫార్ములాని నేర్చుకుంటే సరిపోతుంది అన్నమాట। ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే ఎన్ని పాయింట్స్ కావాలి? 3 నాన్ కొలినియర్ పాయింట్స్ కావాలి। నాన్ కొలినియర్ పాయింట్స్ అంటే తెలుసు కదా, మనకి 3 పాయింట్స్ ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 3 పాయింట్స్ ఈ మూడింటి గుండా ఒకే ఒక స్ట్రైట్ లైన్ ని డ్రా చేయగలిగితే వాటిని మనం కొలినియర్ పాయింట్స్ అంటాం। ఇట్లా పాయింట్స్ ఉన్నప్పుడు వాటితో ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయలేం కదా, మనకి నాన్ కొలినియర్ పాయింట్స్ అయితేనే వాటితో మనం ఒక ట్రయాంగిల్ ని డ్రా చేయగలుగుతాం। కాబట్టి ఒక ట్రయాంగిల్ ని మనం డ్రా చేయాలంటే 3 నాన్ కొలినియర్ పాయింట్స్ కావాలి। ఫర్ ఎగ్జాంపుల్ 3 నాన్ కొలినియర్ పాయింట్స్ a x1 y1, b x2 y2, c x3 అండ్ y3 అయినట్లయితే, అప్పుడు ఈ 3 పాయింట్స్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా, మనం ఏరియాని మనం డెల్టా అనే సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం, లేకపోతే ట్రయాంగిల్ ABC, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు అన్నమాట, హాఫ్ మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2। ఇది మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అన్నమాట। మనం ఈ ఫార్ములాని ఖచ్చితంగా మెమరైజ్ చేయాల్సి ఉందన్నమాట। దీని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తాం, ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తాము, అలాగే 3 పాయింట్స్ ఇచ్చి కొలినియరా నాన్ కొలినియరా అంటేనప్పుడు కూడా ఇదే ఫార్ములాను ఉపయోగించి కూడా చేయొచ్చు। ఆల్రెడీ మనం కొలినియర్ పాయింట్స్ అని ప్రూఫ్ చేయడానికి డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి చేసాం, అప్పుడే నేను చెప్పాను కొలినియర్ పాయింట్స్ అని ప్రూఫ్ చేయడానికి మనం 3 మెథడ్స్ ఉపయోగించవచ్చు, అవేంటంటే డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి చేయొచ్చు, అది కొంచెం లెంతీగా ఉంటుంది, అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఉపయోగించి చేయొచ్చు, ఇది కొంచెం దాని మీద దానితో పోల్చుకుంటే సింపుల్ గానే ఉంటుంది, దీనికంటే సింపుల్ గా మనం స్లో ఫామ్ లో ఉపయోగించి కూడా చేయొచ్చు, అది చాలా సింపుల్ గా ఉంటుంది, అది కూడా మనం రాబోయే క్లాస్ లో డిస్కస్ చేద్దాం। ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చాడు। ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ ఆర్ 1, -1, -4, -6 and -3, -5। ఈ 3 పాయింట్స్ తో ఈ ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు। మనం ఏమనుకుంటాం, వీటిని x1 y1, x2 y2 అండ్ x3 y3 అనుకున్నట్లయితే మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇప్పుడే చెప్పుకున్నాక ఇది ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే, ఇక్కడ మనకి మాడ్యులస్ అని ఎందుకు ఉపయోగించామంటే కొన్ని కొన్ని సమయాల్లో మనకి నెగిటివ్ నెంబర్ రావచ్చు, కానీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనం నెగిటివ్ నెంబర్స్ లో వచ్చే ఛాన్స్ లేదు కదా, కాబట్టి మనం దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలనే ఉద్దేశంతో మాడ్యులస్ అనే సింబల్ ని వాడడం జరిగింది అన్నమాట। ఓకే, ఇప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, హాఫ్ మాడ్యులస్ x1 అంటే 1 ఇంటూ y2 మైనస్ y3, y2 ఇక్కడ ఎంత 6 మైనస్ y3 ఎంత మైనస్ 5, అంటే ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 5 చేసేసేయచ్చు డైరెక్ట్ గా, ప్లస్ x2 ఇంటూ ఇక్కడ x2 అంటే ఎంత మైనస్ 4 ఇంటూ y3 మైనస్ y2, y3 మైనస్ 5 మైనస్ y1 అంటే మైనస్ 1, ఆల్రెడీ మైనస్ ఉంది కదా ప్లస్ 1 చేసేస్తున్నాను, ప్లస్ x3 ఇంటూ అంటే మైనస్ 3 ఇంటూ y1 మైనస్ y2, y1 అంటే మైనస్ 1 మైనస్ y2 అంటే 6, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 1/2 ఇంటూ 1 ఇంటూ 2 పాజిటివ్ కాబట్టి యాడ్ చేస్తున్నాను, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 ఇంటూ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదంటే మైనస్ 4,
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ త్రీ ఇంటూ రెండు నెగిటివ్ కాబట్టి యాడ్ చేస్తే మైనస్ సెవెన్. దిస్ ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ ఇప్పుడు మల్టిప్లికేషన్ లెవెన్ వన్ ఆర్ లెవెన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫోర్ ఫోర్ ఆర్ సిక్స్టీన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ సెవెన్ ఆర్ ట్వంటీ వన్. అన్ని పాజిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేసినట్లయితే ఇక్కడ ట్వంటీ వన్ సిక్స్టీన్ యాడ్ చేస్తే థర్టీ సెవెన్, థర్టీ సెవెన్ లెవెన్ యాడ్ చేస్తే ఫార్టీ ఎయిట్ వస్తుంది కదా. ఫార్టీ ఎయిట్ మార్జినల్ తీసేసినట్లయితే వన్ బై టూ ఇంటూ ఫార్టీ ఎయిట్, టూ టేబుల్ ఫార్టీ ఎయిట్ లో ట్వంటీ ఫోర్ టైమ్స్ అవుతుంది కాబట్టి ఇచ్చిన పాయింట్స్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా ట్వంటీ ఫోర్ స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. మనం ఏరియాని మనం స్క్వేర్ యూనిట్స్ లో మెజర్ చేస్తాం కదా. ఓకే నెక్స్ట్ డూ దిస్ ఫైండ్ ఏరియా ట్రయాంగిల్ హూస్ లెగ్స్ ఈస్ ఆర్, ఇక్కడ మనకి టూ ప్రాబ్లమ్స్ ఇచ్చారు అందులో ఏదైనా ఒకటి నేను చేస్తాను, మిగిలింది మీరు హోంవర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే ఇప్పుడు సెకండ్ చేద్దాం ఒకసారి. ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే ఫైవ్ కామా టూ, త్రీ కామా మైనస్ ఫైవ్ అండ్ మైనస్ ఫైవ్ కామా మైనస్ వన్. ఫస్ట్ మనం ఏమనుకుంటాం వీటిని ఎక్స్ వన్ వై వన్, ఎక్స్ టూ వై టూ, ఎక్స్ త్రీ అండ్ వై త్రీ. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫామ్ ఫార్ములా ఏంటి మనకి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ప్లస్ ఎక్స్ త్రీ ఇంటూ వై వన్ మైనస్ వై టూ. ఓకే ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దిస్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ ఎక్స్ వన్ అంటే ఇక్కడ ఎంత ఫైవ్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ అంటే మైనస్ ఫైవ్ మైనస్ వై త్రీ అంటే మైనస్ వన్ కాబట్టి ప్లస్ వన్ అయిపోతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ ఇక్కడ ఎక్స్ టూ ఎంత త్రీ కదా వై త్రీ మైనస్ వై వన్ వై త్రీ అంటే మైనస్ వన్ మైనస్ వై వన్ అంటే టూ ప్లస్ ఎక్స్ త్రీ ఇంటూ ఎక్స్ త్రీ వాల్యూ మైనస్ ఫైవ్ కదా వై వన్ మైనస్ వై టూ వై వన్ అంటే ఇక్కడ ఎంత టూ మైనస్ వై టూ అంటే మైనస్ ఫైవ్ మరి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫైవ్ అయిపోతుంది అన్న. దిస్ ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ ఫైవ్ ఇంటూ ఒకటి మైనస్ ఫోర్ ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం మైనస్ ఫోర్ వస్తుంది ప్లస్ త్రీ ఇంటూ మైనస్ వన్ మైనస్ టూ సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఫైవ్ ఇంటూ సేమ్ ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే సెవెన్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ ఇప్పుడు మల్టిప్లికేషన్ ఫైవ్ ఫోర్ ఆర్ ట్వంటీ మైనస్ ఉంది కదా మైనస్ ట్వంటీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ త్రీ త్రీ ఆర్ నైన్ మైనస్ ఫైవ్ సెవెన్ ఆర్ థర్టీ ఫైవ్ అన్ని నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేసినట్లయితే థర్టీకి నైన్ యాడ్ చేస్తే ఫార్టీ ఫోర్, ఫార్టీ ఫోర్కి ట్వంటీ యాడ్ చేస్తే సిక్స్టీ ఫోర్ అంటే మైనస్ సిక్స్టీ ఫోర్. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా మన ఏరియాస్లో నెగిటివ్ ఉండే ఛాన్స్ లేదు కాబట్టి మాడ్యులస్ తీసేసి దీన్ని ఏం రాయొచ్చు సిక్స్టీ ఫోర్ అని రాయొచ్చు. టూ టేబుల్ థర్టీ ఫోర్ టైమ్స్ కట్ అవుతుంది అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమవుతుందంటే థర్టీ ఫోర్ స్క్వేర్ యూనిట్స్ అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ట్వంటీ. ఇఫ్ ఏ బి సి అండ్ డి అంటే త్రీ పాయింట్స్ ఇచ్చారు ఆర్ ద వెక్సిస్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి. క్వాడ్రిలేటరల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి పర్టికులర్ గా ఫార్మా ఏమి లేదు, ఇక్కడ కూడా మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఉపయోగించే ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనేది ఒక క్వాడ్రిలేటరల్ అనుకుందాం, ఈ ఫోర్ వెర్టిసెస్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. మనం ఇందులో ఏదో ఒక డయాగోనల్ తీసుకున్నట్లయితే అది ఏసి కావచ్చు బిడి కావచ్చు, ఏదో ఒక డయాగోనల్ తీసుకున్నప్పుడు అది ఏం చేస్తుంది ఆ క్వాడ్రిలేటరల్ ని టూ ట్రయాంగిల్స్ గా డివైడ్ చేస్తుంది కదా. ఆ టూ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసి మనం యాడ్ చేసినట్లయితే ఆ క్వాడ్రిలేటరల్ యొక్క ఏరియా వస్తుంది అన్నమాట. ఇలా ఇలాంటి సమయంలో మనకి ఏ డయాగోనల్ తీసుకున్నా సరే ఫైనల్ ఆన్సర్ లో ఏ విధమైన మార్పు ఉంటుంది అన్నమాట. ఓకే నేను అక్కడ ఏసీ తీసుకున్నాను అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏబిసి ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ఏసిడి ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఫస్ట్ కేసులో మనం ఏబిసి తీసుకున్నాం, ఏ అంటే ఎంత మైనస్ ఫైవ్ కామా సెవెన్, బి మైనస్ ఫోర్ కామా మైనస్ ఫైవ్ అండ్ సి మైనస్ వన్ కామా మైనస్ సిక్స్. ఓకే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు ఫార్ము ఇప్పుడే చెప్పుకున్నాం కదా హాఫ్ మాడ్యులస్ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ప్లస్ ఎక్స్ త్రీ ఇంటూ వై వన్ మైనస్ వై టూ.
values ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే హాఫ్ మాడ్యులస్ x1 అంటే -5 ఇంటూ y2 minus y3 minus 5 minus y3 అంటే minus 6 కాబట్టి ప్లస్ అయిపోతుంది 6 ప్లస్ x2 ఇంటూ x2 అంటే ఇక్కడ minus 4 కదా ఇంటూ y3 అంటే minus 6 minus y1 అంటే 7 ప్లస్ x3 అంటే minus 1 కదా minus 1 ఇంటూ y1 minus y2 7 minus minus 5 అంటే ప్లస్ 5 అయిపోతుంది సింప్లిఫై చేసినట్లయితే ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ బ్రాకెట్ లో యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చేసి సింగిల్ నెంబర్ లోకి మార్చేయాలి ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం 1 వస్తుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 అవుతుంది రెండు నెగటివ్ నెంబర్స్ కాబట్టి మైనస్ 13 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 ప్లస్ 5 ఎంత అవుతుంది 12 అవుతుంది ఓకే ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇక్కడ 1 ఉంది కదా ఓకే 1 బై 2 ఇంటూ 5 1 గా 5 మైనస్ 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 13 గా 52 మైనస్ 12 1 గా 12 ఓకే ఇందులో రెండు నెగటివ్ నెంబర్స్ ఉన్నాయి ఒకటి పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి ఫస్ట్ నెగటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే మైనస్ 17 అవుతుంది ప్లస్ 52 పాజిటివ్ నెంబర్ ఒకటి ఉంది ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా హాఫ్ మాడ్యులస్ 52 లోకి 17 మైనస్ చేస్తే 12 మైనస్ 7 ఎంత అవుతుంది 5 అవుతుంది ఇక్కడ 4 మైనస్ 1 3 35 అవుతుంది మాడ్యులస్ ఇప్పుడు మాడ్యులస్ చేసినట్లయితే హాఫ్ ఇంటూ 35 మనం 35 2 తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది 17.5 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది ఓకే మనకి హాఫ్ ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఏ సి డి ఆ 3 పాయింట్స్ ని తీసుకుని ఆ సెకండ్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి ఏ -5, -7 సి -1, -6 అండ్ డి 4, 5 ఇప్పుడు ఏమనుకుంటాం మనం ఈ 4 పాయింట్స్ ని సారీ 3 పాయింట్స్ ని x1 y1 x2 y2 x3 y3 అనుకున్నట్లయితే ఓకే ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు కదా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ACD ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ ఇక్కడ మనకి y2 సారీ x1 ఇంటూ x1 అంటే ఏంటి -5 ఇంటూ y2 minus y3 అంటే -6 -5 ప్లస్ x2 అంటే -1 కదా -1 ఇంటూ y3 minus y1 అంటే 5 minus 7 ప్లస్ x3 అంటే ఇక్కడ 4 కదా ఇంటూ y1 minus y2 అంటే 7 minus ఆల్రెడీ మైనస్ ఉన్నాడు ప్లస్ 6 సింప్లిఫై చేసినట్లయితే హాఫ్ మాడ్యులస్ -5 ఇంటూ రెండు నెగటివ్స్ కదా -11 ప్లస్ ఇంటూ మైనస్ -1 ఇంటూ -2 ప్లస్ 4 ఇంటూ 13 దిస్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5, 11, 55 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ప్లస్ 15, 2 అన్ని పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేసినట్లయితే 55 ప్లస్ 2 57 57 కి 52 యాడ్ చేస్తే 109 వస్తుంది కదా దిస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 109 డివైడ్ చేసినట్లయితే 54.5 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఏరియా ఆఫ్ ఏబిసిడి ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ వచ్చాయి కదా ట్రయాంగిల్ ఏబిసి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసిడి ఫస్ట్ 17.5 వచ్చింది తర్వాత మనకి 54.5 వచ్చింది కదా 54.5 దిస్ ఈక్వల్ టు 5 యాడ్ చేస్తే 0 పాయింట్ పెట్టేసాం నెక్స్ట్ 7 ప్లస్ 1 8 8 4 యాడ్ చేస్తే 12 2 1 1 ప్లస్ 1 2 2 ప్లస్ 5 7 అంటే 72.0 అంటే వదిలేచ్చు కదా స్క్వేర్ యూనిట్స్ అవుతుంది అన్నమాట ఈ విధంగా మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాను ఉపయోగించి ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ ఫైండ్ ది ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్మ్ బై 0, -1 2, 1 0, 3 అండ్ -2, 1 దీన్ని మనం టూ వేస్ లో చేయొచ్చు ఎట్లాగంటే స్క్వేర్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సైడ్ ఒక్కొక్క సైడ్ ఏ అనుకున్నట్లయితే అప్పుడు ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్
अंटे जस्ट फॉर एग्जांपल दीनि मनं ए बी सी डी अनुकुन्नाम अनुकोंडि ए बी फाइंड आउट चेस्ते साइड वस्तुंदि कदा ఒక సైడ్ వస్తే అన్ని సైడ్స్ వచ్చినట్లే కదా దాన్ని స్క్వేర్ చేస్తే ఏరియా ఆఫ్ స్క్వేర్ వచ్చేస్తుంది అన్నమాట కాబట్టి మనం ఆ వేలో చేయొచ్చు లేకపోతే ఒక డయాగోనల్ ని జాయిన్ చేయడం ద్వారా టూ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి ఆ రెండింటిని యాడ్ చేసి చేసినా చేయొచ్చు అన్నమాట ఒకసారి మనం ఈ మెథడ్ ని ట్రై చేద్దాం ఓకే ఇక్కడ లెట్ ఏ 0 కామా మైనస్ 1 బి 2 కామా 1 సి 0 కామా 3 D minus 2 comma 1. Okay, ఇప్పుడు మనం AB distance find out చేద్దాం. అంటే AB అంటే ఏంటి? Length of the square, side of the square అన్నమాట. AB equal to distance find out చేయడానికి ఫార్ములా ఏంటి? X2 minus X1 whole square plus Y2 minus Y1 whole square. This equal to square root of X2 అంటే 2 కదా? 2 minus 0 square plus 1 minus of minus plus 1 square. This is equal to square root of 2 minus 0 and 2 square. 1 plus 1 and 2 square. This is equal to square root of 2 2s are 4. Again 2 2s are 4 equal to square root of 8 units. This is side of the square. Therefore, side of the square equal to దాన్ స్మాల్ ఏ అనుకుందాం స్మాల్ ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి రూట్ 8 యూనిట్స్ ఇప్పుడు ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి సైడ్ స్క్వేర్ కదా ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏబిసిడి ఈక్వల్ టు ఏ స్క్వేర్ సైడ్ స్క్వేర్ ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది రూట్ 8 వచ్చింది కదా స్క్వేర్ స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ 8 స్క్వేర్ యూనిట్స్ ఇది కొంచెం సింపుల్ గా అయిపోతుంది కదా ఈ విధంగా చేసినట్లయితే అదే మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఉపయోగించినట్లయితే టూ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసి వాటిని యాడ్ చేయాల్సి ఉందన్నమాట మీరు కావాలంటే దాన్ని వెరిఫై చేయొచ్చు అన్నమాట ఓకే నెక్స్ట్ కొలినియారిటీ ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్ లోనే డిస్కస్ చేసాం కొలినియారిటీ గురించి కొలినియర్ పాయింట్స్ అంటే ఏం చెప్పుకున్నాం ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉండే పాయింట్స్ ద పాయింట్స్ లై ఆన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ ఆర్ కాల్డ్ కొలినియర్ పాయింట్స్ అయితే మనం ఇచ్చిన పాయింట్స్ కొలినియర్ పాయింట్స్ అవుతాయా లేదా అనేది మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాను ఉపయోగించి కూడా చెప్పొచ్చు అన్నమాట ఎందుకంటే ఒకవేళ మనకి త్రీ కొలినియర్ పాయింట్స్ ఇచ్చినట్లయితే వీటితో మనం ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయలేము నేను ఆల్రెడీ చెప్పుకున్నాం కదా అంటే దాని అర్థం ఏంటి ఈ త్రీ పాయింట్స్ తోటి ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా జీరో అయిపోతుంది అన్నమాట కాబట్టి మనం ఇచ్చిన పాయింట్స్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం ఒకవేళ జీరో వచ్చినట్లయితే అవి కొలినియర్ పాయింట్స్ అంటాం లేకపోతే నాన్ కొలినియర్ పాయింట్స్ అంటాం అన్నమాట ఓకే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది ద పాయింట్స్ 3 కామా మైనస్ 2 మైనస్ 2 కామా 8 0 కామా 4 ఆర్ ద 3 పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ షో దట్ దీస్ పాయింట్స్ ఆర్ కొలినియర్ ఓకే ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చారు ఏంటవి 3 కామా మైనస్ 2 మైనస్ 2 కామా 8 0, 4. వీటిని x1, y1, x2, y2 అండ్ x3, y3 అనుకుందాం. మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై గివెన్ పాయింట్స్ ఈక్వల్ టు ఫార్ములా మనకి హాఫ్ మాడ్యులస్ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ప్లస్ ఎక్స్ త్రీ ఇంటూ వై వన్ మైనస్ వై టూ వాల్యూస్ అన్ని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే హాఫ్ మాడ్యులస్ ఎక్స్ వన్ అంటే త్రీ కదా ఇంటూ వై టూ అంటే ఎయిట్ మైనస్ ఫోర్ ప్లస్ మైనస్ టూ ఇంటూ 4 మైనస్ 2 అంటే 4 మైనస్ మైనస్ 2 అంటే ప్లస్ 2 అయిపోతుంది ప్లస్ ఎక్స్ 3 అంటే ఏంటి ఇక్కడ 0 కదా 0 ఇంటూ వై 1 మైనస్ వై 2 అంటే మైనస్ 2 మైనస్ 8 దిస్ ఈక్వల్ టు 1 బై 2 ఇంటూ మాడ్యులస్ 3 ఇంటూ 8 మైనస్ 4 అంటే 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ 6 ప్లస్ 0 ఇంటూ మైనస్ 10 This is equal to half modulus 3 4s are 12 minus 2 6 are 12 plus 0 into anything is 0.
3 is equal to half modulus 12 minus 12 0 అయిపోతుంది 0 plus 0 0 కదా 0 this is equal to 0 square units అంటే మనకి ఇచ్చిన పాయింట్స్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా 0 కాబట్టి therefore the given points are collinear okay next do this verify whether the following points are collinear and ikkada 3 triangle yokka points ante 3 different types of questions icharu andulo oka question nenu 2 ways lo cheyadaniki prayatnistanu ante deenne inkokla kuda cheyochu ani cheppanu kada entadi slope formula upayoginchi adi manam tarvata cheptuntam next part lo ainappudiki ok sari aa formula nu upayoginchi deenni ela cheyalo ok sari chuddam okay ee problem nu solve cheddam ok sari first యూజువల్ వేలు అంటే ట్రయాంగిల్ ఫార్ములా ఉపయోగించి తర్వాత స్లో ఫార్ములా ఉపయోగించి ఓకే ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటి 1 కామా మైనస్ 1 4 కామా 1 మైనస్ 2 కామా 3 వీటిని x1 y1 x2 y2 x3 y3 అనుకున్నట్లయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి హాఫ్ మాడ్యులస్ x1 y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2 value single substitute చేసినట్లయితే this is equal to 1 by 2 modulus x1 అంటే ఇక్కడ ఎంత 1 into y2 1 minus 3 plus x2 అంటే 4 into 3 minus minus 1 అంటే plus 1 plus x3 అంటే minus 2 into y1 అంటే minus 1 minus y2 అంటే 1 this equal to 1 by 2 into 1 into minus 2 plus 4 into 4 minus 2 into minus 2 this equal to 1 by 2 into minus 2 plus 4 4s are 16 minus into minus plus 2 2s are 4 ओके ఇక్కడ కొన్ని నంబర్స్ ప్లస్ నంబర్స్ ఉన్నాయి కొన్ని నంబర్స్ మైనస్ ఉన్నాయి ఇందులో ఈ రెండు పాజిటివ్ నంబర్స్ అంటే 20 మైనస్ 2 దిస్ ఈక్వల్ టు 1 బై 2 ఇంటూ 20 లో 2 మైనస్ చేస్తే 18 దిస్ ఈక్వల్ టు 1 బై 2 ఇంటూ 18 2 టేబుల్ 9 టైమ్స్ పోతుంది కదా అంటే 9 స్క్వేర్ యూనిట్స్ ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్స్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా 0 కాలేదు కాబట్టి ఇది కొలినియర్ పాయింట్స్ కాదన్నమాట దేర్ఫోర్ these are not collinear points non collinear okay ippudu oka vela ide problem ni manaki slow form lo upayoginchi ela cheyali ఒక వేళ మనకి 3 పాయింట్స్ ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి అనే 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నాయి అనుకోండి అప్పుడు మనకి ఏబి యొక్క స్లోప్ బిసి యొక్క స్లోప్ సేమ్ అవుతుంది అంటే స్లోప్ ను మనం m అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ స్లోప్ ఆఫ్ ఏబి m1 స్లోప్ ఆఫ్ బిసి m2 అనుకున్నాం అనుకోండి ఇవి రెండు ఈక్వల్ వస్తాయి అన్నమాట కాబట్టి దీని బేస్ చేసుకుని కూడా మనం దీని రాబట్టొచ్చు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ స్లోప్ ఆఫ్ AB ఈక్వల్ టు యాక్చువల్ గా మనం స్లోప్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 పాయింట్స్ ఉన్నాయి x1 y1 అండ్ x2 y2 అనే 2 పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా m is equal to y2 minus y1 by x2 minus x1 ఈ ఫార్ములా ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు స్లోప్ ఓకే ఇప్పుడు AP అంటే ఈ 2 పాయింట్స్ తీసుకొని స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం y2 y1 y2 అంటే ఎంత 1 y1 అంటే -1 x2 x1 4 1 1 into minus plus అవుతుందా +1/3 అంటే 2/3 ఇది AB యొక్క స్లోప్ ఇప్పుడు స్లోప్ ఆఫ్ BC ఫైండ్ అవుట్ చేద్దాం అంటే ఈ రెండు పాయింట్స్ ని తీసుకోవాలి మనం సేమ్ ఫార్ములా y2 y1
y2 అంటే ఎంత కదా 3 మైనస్ y1 అంటే 1 బై x2 మైనస్ x1 అంటే మైనస్ 2 మైనస్ 4 దిస్ ఈక్వల్ టు మైనస్ 2 బై మైనస్ 6 2 టేబుల్ 1 టైం 3 టైమ్స్ అంటే మైనస్ 1 బై 3 వచ్చింది ఇక్కడ చూడండి AB యొక్క స్లోప్ ఏమో 2 బై 3 వచ్చింది BC యొక్క స్లోప్ ఏమో మైనస్ 1 బై 2 వచ్చింది రెండు స్లోప్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా అంటే మనకి ఏమొచ్చింది స్లోప్ ఆఫ్ AB స్లోప్ ఆఫ్ AB నాట్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ BC therefore the given points are non collinear అని కూడా రాసి చేయొచ్చు అన్నమాట ఓకే నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హెరాన్స్ ఫార్ములా మనం సాధారణంగా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనగానే గుర్తుకొచ్చే ఫార్ములా ఏంటి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే ఈ ఫార్ములా ఉపయోగించాలంటే బేస్ హైట్ కావాలి ఒకవేళ స్కేలన్ ట్రయాంగిల్ ఇచ్చి స్కేలన్ లో త్రీ సైడ్స్ త్రీ డిఫరెంట్ వాల్యూస్ కలిగి ఉంటాయి కదా దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు అప్పుడు మనకి హైట్ తెలియదు అప్పుడు ఏం చేయాలి మనం హెరాన్స్ ఫార్ములా ఉపయోగిస్తాం అనమాట ఒకవేళ మనం ఏరియా ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనుకుందాం ఇందులో సైడ్స్ ని మనం లోవర్ కేస్ లెటర్స్ తో ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే క్యాపిటల్ ఏ విత్ ఎక్స్ కి ఆపోజిట్ సైడ్ ని స్మాల్ ఏ తోటి క్యాపిటల్ బి విత్ ఎక్స్ కి ఆపోజిట్ కూడా స్మాల్ బి క్యాపిటల్ సి కి ఎదురుగా ఉన్న స్మాల్ సి తోటి రిప్రజెంట్ చేస్తాం అంటే ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి అయినట్లయితే అప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి హెరాన్స్ ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ S into S minus A into S minus B into S minus C. మరి ABC తెలుసు S అంటే ఏంటంటే హాఫ్ పెరిమీటర్ అంటే పెరిమీటర్ లో సగము ఇక్కడ పెరిమీటర్ ఎలా వస్తుంది సైడ్స్ ని యాడ్ చేస్తే వస్తుంది కదా అంటే A plus B plus C by 2 అన్నమాట అంటే ఫస్ట్ మనం S ని ఫైండ్ అవుట్ చేయాలి తర్వాత ఆ స్క్వేర్ రూట్ ఫార్ములా ఉపయోగించాలి అన్నమాట ఓకే ఇక్కడ డూ దిస్ లో కొన్ని సమ్స్ ఉన్నాయి ఒకసారి చేద్దాం ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ లెన్స్ ఆఫ్ ద సైడ్స్ ఆర్ 15 17 21 అంటే ఇక్కడ మనకి సైడ్స్ ఇచ్చారు లెట్ స్మాల్ ఏ ఈక్వల్ టు 15 మీటర్స్ స్మాల్ బి ఈక్వల్ టు 17 మీటర్స్ అంటే స్మాల్ సి ఈక్వల్ టు 21 మీటర్స్ అనుకుందాం హెరాన్స్ ఫార్ములా వాడాలంటే ఫస్ట్ ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకే ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 15 ప్లస్ 17 ప్లస్ 21 బై 2 దిస్ ఈక్వల్ టు యాడ్ చేస్తే 32 అంటే 53 బై 2 వచ్చింది మనం 2 టేబుల్ 53 లో పోయింది కాబట్టి అలా ఉంచేద్దాం ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కి హెరాన్ ఫార్ములా ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ S into S minus A into S minus B into S minus C. Value substitute చేసినట్లయితే S ఎంత వచ్చింది 53 బై 2 53 బై 2 మైనస్ A అంటే ఎంత 15 ఇంటూ 53 బై 2 మైనస్ B అంటే 17 ఇంటూ 53 బై 2 మైనస్ 21 C దీన్ని సింప్లిఫై చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 53 బై 2 బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 53 మైనస్ 30 2 15 గా 30 2 1 గా 2 అలాగే 53 ఇక్కడ కూడా బై 1 పెట్టుకుంటే మైనస్ 2 7 గా 34 బై 2 ఇంటూ 53 మైనస్ 2 21 గా 42 2 1 గా 2 అండర్ స్క్వేర్ రూట్ దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 53 బై 2 ఇంటూ మైనస్ చేస్తే 23 బై 2 ఇంటూ 13 మైనస్ 1 అంటే 9 అంటే 19 బై 2 ఇంటూ ఇక్కడ 1 అంటే 11 బై 2 అండర్ స్క్వేర్ రూట్ ఓకే మనం న్యూమరేటర్స్ అన్ని ఇంటూ చేద్దాం ఒకసారి ఫస్ట్ 53ని 23ని ఇంటూ చేసినట్లయితే 53 ఇంటూ 23 3 3 ఇదా 9 5 3 ఇదా 15 106 అంటే 921 నెక్స్ట్ దీన్ని 19 తో ఇంటూ చేసినట్లయితే ఇంటూ 19 99 దా 81 91 దా 9 ప్లస్ 8 17 1 27 దా 18 ప్లస్ 1 19 1 10 వస్తుంది అంటే 12 19 1 16 1 1 3 2
दीन मल्ल मन तो एंट्री चेयर तो एंट्री चेयर चाल ईजी इंट्लो वन टू टू नंबर चुपना फस्ट वन वन प्लस सिक्स प्लस वन सेवन वन प्लस थ्री फोर थ्री प्लस टू फाइव टू अंटे ఎంత వస్తుంది ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 2547 బై ఈ 2స్ అన్ని మల్టిప్లై చేస్తే 2 2 4 2 8 2 16 దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2547771 బై 16 స్క్వేర్ కదా ఇప్పుడు దీని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం 8 క్లాస్ లో నేర్చుకుంటాం డివిజన్ మెథడ్ ఒకసారి డివిజన్ మెథడ్ ని అప్లై చేద్దాం 25 ओके दी डबल थाउजेंड एट लास्ट डिजिट मिले से सेवन थाउजेंड फाइव फिफ्टी सेवन थाउजेंड वन थाउजेंड एन टाइम्स मन की मन की न्यूमरेटर स्क्वेयर रूट फाइंड आउट करते फाइव जीरो फोर पॉइंट सेवन बाय फोर फोर तो डिवाइड चेसा फोर लो वन टाइम फाइव लो इंका वन उंदी टेन अवुतुंदी 2 4 ద 8 ఇంకా 2 ఉంది 24 అవుతది 6 పాయింట్ ఉంది పాయింట్ పెట్టేసాం 7 ని ఎన్ని టైమ్స్ పోతుంది 1 టైం అంటే 126.1 స్క్వేర్ యూనిట్స్ అవుతుందన్నమాట ఈ విధంగా మనం హెరన్స్ ఫార్ములాను ఉపయోగించి ఒక ఇచ్చిన ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇప్పుడు 3 సైడ్స్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఫైండ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ 00 40 అండ్ 43 బై యూజింగ్ హెరాన్స్ ఫార్ములా అయితే హెరాన్స్ ఫార్ములా ఉపయోగించాలంటే మనకి ఏం కావాలి మెజర్మెంట్స్ ఆఫ్ సైడ్స్ కావాలి కరెక్ట్ ఏమో ఎక్సిస్ ఇచ్చారు ఆ పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఇచ్చారు మరి ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి ఫస్ట్ మనం సైడ్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ బి సి అనుకున్నట్లయితే ఫస్ట్ మనం ab ని ఫైండ్ అవుట్ చేద్దాం ఏ ఫార్ములా డిస్టెన్స్ ఫార్ములా ఉంది కదా x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్ దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 - 0 స్క్వేర్ + 0 - 0 స్క్వేర్ దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ + 0 స్క్వేర్ దిస్ ఈక్వల్ టు 0 ఎలాగో మనకి వాల్యూ ఉండదు కాబట్టి 4 స్క్వేర్ స్క్వేర్ రూట్ కట్ ఎంత వస్తుంది 4 యూనిట్స్ వస్తుందన్నమాట నెక్స్ట్ BC ఫైండ్ అవుట్ చేద్దాం సేమ్ ఫార్ములా ఈ BC 4 - 4 స్క్వేర్ ప్లస్ 3 - 0 స్క్వేర్ BC ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0 స్క్వేర్ ప్లస్ 3 - 0 అంటే 3 స్క్వేర్ జీరో కి ఎలాగో వాల్యూ లేదు కాబట్టి 3 స్క్వేర్ స్క్వేర్ రూట్ పోయి 3 వస్తుంది 3 యూనిట్స్ నెక్స్ట్ ఇప్పుడు ఏసి ఫైండ్ అవుట్ చేద్దాం స్క్వేర్ రూట్ ఆఫ్ 4 - 0 ప్లస్ 3 - 0 దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ దిస్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 16 3 స్క్వేర్ అంటే 9 దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 25 స్క్వేర్ రూట్ ఎంత 5 కదా 5 యూనిట్స్ ఓకే ఇప్పుడు మనకి సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ వచ్చేసాయి వాటిని ఫర్ ఎగ్జాంపుల్ ABC అనుకుందాం యాక్చువల్ గా మనకి AB ఎదురుగా ఉన్న సైడ్ C అనుకుంటాం మనం ఏ ఆర్డర్ లో అనుకున్నా పర్లేదు లెట్ A ఈక్వల్ టు 4 B ఈక్వల్ టు 3 అండ్ C ఈక్వల్ టు 5 ఫస్ట్ S ఫైండ్ అవుట్ చేయాలి కదా ఫార్ములా ఏంటి A ప్లస్ B ప్లస్ C బై 2
అంటే 4 ప్లస్ 3 ప్లస్ 5 బై 2 ఈక్వల్ టు 12 బై 2 ఈక్వల్ టు 6 యూనిట్స్ మనకి ఇప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి హెరాన్స్ ఫార్ములా ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ s into s minus a into s minus b into s minus c value substitute చేసినట్లయితే s ఎంత వచ్చింది మనకి 6 కదా 6 into 6 minus 4 into 6 minus 3 into 6 minus 5 this equal to square root of 6 into 6 minus 4 అంటే 2 6 minus 3 అంటే 3 5 6 minus 5 అంటే 1 అన్ని మల్టిప్లై చేస్తే 6 2 ఆర్ 12 3 ఆర్ 36 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 36 36 స్క్వేర్ రూట్ అంటే 6 కదా అంటే 6 స్క్వేర్ యూనిట్స్ వచ్చిందన్నమాట ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ 22 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ బీమ్ ఫర్ విచ్ ద పాయింట్స్ ఆర్ కొలినియర్ ఏ అంటే ఇది కొలినియర్ పాయింట్స్ అయినట్లయితే బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు కొలినియర్ పాయింట్స్ అంటే ఏంటి వాటితో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా జీరో అవుతుంది ఆ కాన్సెప్ట్ ను ఉపయోగించి ఇక్కడ మనం బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు దీన్నే మనం స్లో ఫామ్ లో ఉపయోగించి కూడా చేయొచ్చు ఒకసారి రెండు మెథడ్స్ లోనే అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటి ఏ 1, 2 బి -1, b సి -3, -4 ఇవి కొలినియర్ పాయింట్స్ అని ఇచ్చేస్తున్నారు కాబట్టి వీటితో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా జీరో అయిపోతుంది సిన్స్ ఏ కామా బి కామా సి ఆర్ కొలినియర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు జీరో అవుతుంది ఓకే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటే ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి ఇప్పుడే చెప్పుకున్నాం కదా హాఫ్ మాడ్యులస్ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ప్లస్ ఎక్స్ త్రీ ఇంటూ వై వన్ మైనస్ వై టూ ఇది జీరో అయిపోవాలి ఎందుకంటే అవి కొలినియర్ పాయింట్స్ కాబట్టి హాఫ్ మాడ్యులస్ ఎక్స్ వన్ అంటే వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ వై టూ అంటే బి మైనస్ వై త్రీ అంటే -4 అంటే +4 అయిపోతుంది ప్లస్ ఎక్స్ టూ అంటే -1 కదా ఇంటూ వై త్రీ -y1 వై త్రీ అంటే -4 -y1 అంటే 2 ప్లస్ ఎక్స్ త్రీ అంటే -3 కదా y1 -y2 అంటే 2 ఇక్కడ వై టూ ఎంత బి ఈక్వల్ టు 0 దట్ ఇంప్లైజ్ హాఫ్ మాడ్యులస్ 1 ఇంటూ ఇది వేరియబుల్ ఇది కాన్స్టెంట్ కాబట్టి వాటిని ఎన్నింటిని యాడ్ చేయలేము సబ్ట్రాక్ట్ చేయలేము ప్లస్ ఇంటూ మైనస్ -1 ఇంటూ రెండు నెగిటివ్ నెంబర్స్ కదా -6 అవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ -3 ఇంటూ ఇవి కూడా ఒకటి వేరియబుల్ ఒకటి కాన్స్టెంట్ కాబట్టి ఏం చేయలేము ఓకే ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేసేస్తాం 1 ఇంటూ b 4 1s are 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 1s are 6 -3 ఇంటూ 2 -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ b 3b ఈక్వల్ టు 0 దట్ ఇంప్లైజ్ హాఫ్ మాడ్యులస్ ఇక్కడ b ప్లస్ 3b అంటే ఏమవుతుంది 4b అవుతుంది ప్లస్ 6 మైనస్ 6 గెట్స్ క్యాన్సిల్ ఇంకా 4 ఉంది ఈక్వల్ టు 0 ఓకే దీన్ని మనకి ఎలా రాయొచ్చు హాఫ్ ఇంటూ 4b ప్లస్ 4 అని రాయొచ్చు ఈక్వల్ టు 0 ఈ 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఆర్ ఎక్స్ ఇక్కడ ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది అంటే 0 ఇంటూ 2 ఏమవుతుంది 0 అయిపోతుంది ఇప్పుడు ఈ 4 ని ఆర్ ఎక్స్ లో తీసుకెళ్తే 4b ఈక్వల్ టు -4 ఈ 4 ని కూడా మనం ఆర్ ఎక్స్ లో తీసుకెళ్ళినట్లయితే b ఈక్వల్ టు -4/4 4 4 లో 1 టైం కదా దేర్ఫోర్ b ఈక్వల్ టు -1 అవుతుంది అన్నమాట ఇది మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఉపయోగించి చేసాం అదే స్లో ఫార్ములా ఉపయోగించి చేయాలంటే ఏంటి ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ కొలినియర్ దెన్ ఏం చెప్పుకున్నాం మనం స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బిసి అవుతుంది ఏబి బిసి మనకి స్లోప్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం స్లోప్ దీన్ని ఎం అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఈ ఫార్ములా ఉపయోగించుకోవచ్చు మనం
ओके इप्पुडु फर्स्ट एबी स्लोप फाइंड आउट चेसिनट्लयिते दट इंप्लाइड एबी अंटे ई रेंडु पॉइंट्स तीसुकुन्नाम y2 माइनस y1 अंटे b माइनस 2 बाय x2 माइनस x1 माइनस 1 माइनस 1 माइनस 1 माइनस 1 ఈక్వల్ టు ఇప్పుడు bc ఈ రెండు పాయింట్స్ తీసుకున్నాం y2 y1 అంటే మైనస్ 4 మైనస్ b బై x2 x1 అంటే మైనస్ 3 మైనస్ x1 అంటే ఇక్కడ మైనస్ 1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అవుతుంది దట్ ఇంప్లైజ్ b 2 బై 2 నెగటివ్ కాబట్టి మైనస్ 2 ఈక్వల్ టు మైనస్ 4 మైనస్ b బై 1 మైనస్ 1 ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 2 రెండిట్లోని డినామినేటర్ లో మనకి మైనస్ 2 ఉంది కాబట్టి కట్ చేయొచ్చు అంటే ఏమొచ్చింది మనకి b 2 ఈక్వల్ టు మైనస్ 4 మైనస్ b b's అన్ని ఒక సైడ్ కి నంబర్స్ అన్ని ఒక సైడ్ కి తీసుకెళ్ళినట్లయితే b ఈ మైనస్ b ప్లస్ b అవుతుంది అలాగే మైనస్ 4 ఈ మైనస్ 2 r x కి ప్లస్ 2 అవుతుంది దట్ ఇంప్లైస్ b ప్లస్ b 2b అవుతుంది మైనస్ 4 ప్లస్ 2 ఏమవుతుంది మైనస్ 2 అవుతుంది ఈ 2 ను కూడా మనం r x లో తీసుకెళ్తే b ఈక్వల్ టు మైనస్ 2 బై 2 అంటే 1 వస్తుంది అంటే b ఈక్వల్ టు చాలా సింపుల్ గా ఇంత కాంప్లికేటెడ్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి లేకుండానే మనం ఇక్కడ స్లో ఫార్ములా ఉపయోగించి b వాల్యూని రాబట్టాం ఓకే మిగిలిన భాగాన్ని లాస్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి